Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వయసులో ఇదేం కామెడీ చంద్రబాబు గారు రాజకీయ పార్టీలు నాయకులు తాత్కాలికం రాష్ట్రం శాశ్వతం ఎందరో రాష్ట్రాన్ని పాలించారు ఇక పాలిస్తారు కూడా అలా నేతలు వస్తుంటారు పార్టీలు కూడా పుడుతుంటాయి గిడుతుంటాయి రాష్ట్రం మాత్రం అలాగే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలని పిలుపు ఇస్తున్నారు లాజిక్ కి అందని ఈ పిలుపును చూసి అంతా విస్తుపోతున్నారు ఏ విధంగా ఏపీకి లాస్ట్ ఛాన్స్ బాబు గారు అని అంతా ప్రశ్నిస్తున్నారు ఏపీకి 2024 ఎన్నికలు చిట్టచివరవా మరి ఆ మీదట 2029 ఎన్నికలు రావా అని అడుగుతున్నారు కాలంతో పాటుగా రాష్ట్రం కూడా అనంతరంగా సాగుతూనే ఉంటుంది ఇంకా ఎన్నో ఎన్నికలను చూస్తుంది అని మేధావులు సైతం అంటున్నారు ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు కావొచ్చేమో ఆయన 7 పదరు దాటి ఉన్నారు అలాగే టీడీపీకి కూడా అయితే గీతే 2024 ఎన్నికలు లాస్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది ఎందుకంటే ఆ ఎన్నికల్లో టీడీపీ కనుక అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా టీడీపీ ఇబ్బందుల్లో పడుతోంది అది ఆ పార్టీ రాజకీయ సమస్య పూర్తిగా సొంత వ్యవహారం ఆ సంగతి బాబు కంటే ఎవరికి ఎక్కువ తెలియదు అందుకే ఆయన కర్నూలు సభలో తనకు ఇవే చివరి ఎన్నికలంటూ తనను గెలిపించి అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని ప్రజలను కోరుతున్నారు అయితే అది బూమరాంగ్ అయ్యింది వైసీపీ నుంచి గట్టి అటాక్ వచ్చింది బాబు ఖచ్చితంగా 2024 చివరి ఎన్నికలే అంటూ వారు పొలిటికల్ రాగింగ్ చేశారు అయితే తెలుగుదేశం పార్టీలో కూడా దాని మీద చర్చ సాగింది సీనియర్ నేతలు కూడా బాబు అలా చివరి ఎన్నికలు అనడం తప్పు అన్నట్లుగా చర్చించుకుంటున్నారు మరి ఎవరి సలహాలు బాబు మీద పనిచేశాయో ఏమో గానీ గోదావరి జిల్లాల టూర్కి వచ్చేసరికి బాబు లాస్ట్ ఛాన్స్ అన్నదానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు తనకు లాస్ట్ ఛాన్స్ కాదు రాష్ట్రానికి అంటూ కొత్త అర్థం చెప్పుకొచ్చారు అయితే ఇది మరీ కామెడీగా ఉందని ఇప్పుడు కామెంట్స్ పడుతున్నాయి రాష్ట్రానికి లాస్ట్ ఛాన్స్ ఏమీ ఉంటుంది అని బాబుకే రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు అంతా ఏపీ ఏ ఒక్క రాజకీయ పార్టీకో కట్టుబడి లేదు నాడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల నుంచి మొదలు పెడితే ఎన్నో పార్టీలను చూసింది మరెన్నో పార్టీలను చూస్తుంది కూడా అలాగే తొట్టతొలి సీఎం నీలం సంజీవరెడ్డి నుంచి ఈ రోజున ఉన్న జగన్ దాకా అందరి పాలనను చూసింది ఎవరి పరిపాలన అయినా నచ్చకపోతే వారిని కుర్చీ నుంచి దించి మాజీ చేయగల సత్తా రాష్ట్రానికి ఉంది అంతేకాదు రాజకీయ పార్టీలను ఆదరించి అందనం అప్పగించగలదు అలాగే తమకు వద్దు అనుకుంటే చరిత్ర పుటలలో కలిపేయగలదు అలాంటి ఆంధ్రాకు లాస్ట్ ఛాన్స్ అన్నది ఎప్పుడు ఉండదు అని అంటున్నారు అందువల్ల బాబు లాస్ట్ ఛాన్స్ నినాదం మరోసారి బూమరాంగ్ అవుతోంది అంటున్నారు ఈ విధంగా జనాలకు లాస్ట్ ఛాన్స్ అంటూ చెప్పి ఎమోషనల్ పాలిటిక్స్ చేసే బదులు తమకు ఎందుకు ఓటు వేయాలో సరిగ్గా చెప్పి ఓట్లు రాబట్టుకుంటే దర్జాగా టీడీపీ అధికారంలోకి వస్తుంది కదా అన్న సూచనలు కూడా వస్తున్నాయి డొంక తిరుగుడుగా సెంటిమెంట్ని రాజేసి ఆఖరి ఎన్నికలు చివరి ఛాన్సులు అంటూ జనాలను బ్లాక్మెయిల్ చేయాలని చూసిన వారిని చైతన్యానికి పరీక్ష పెట్టాలని చూసిన మొదటికే మోసం అవుతుందన్నదే బాబు లాంటి రాజకీయ అనుభవం ఉన్నవారు గ్రహించాలని సూచనలు అందుతున్నాయి మరి బాబు గారు లాస్ట్ ఛాన్స్ అన్న రొడ్డ కొట్టుడు స్లోగన్ ని విడిచిపెడతారా లేక అదే బాగుందని ముందుకు సాగిపోతారా అనేది చూడాల్సి ఉంది మరి